ఛానల్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? రేపే కదా అండి ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది, ఇంకా అందరూ బాగా ఎంజాయ్ చేయండి. త్రీ డేస్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. నేనైతే వెళ్ళలేదండి, నేను ఇక్కడ హడవలోనే ఉన్నాను, వర్క్ బర్త్డే ఉంది, సో అప్పుడు వెళ్ళాలి అనేసి ఇంకా ఇప్పుడు వెళ్ళలేదు. ఈరోజు టాపిక్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో నేను థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. అసలు థంబ్నెయిల్ అంటే ఏంటో ఐడియా ఉందండి? మనం యూట్యూబ్ ఫేస్బుక్ వెళ్ళగానే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఏదైనా పిక్చర్ వచ్చి పక్కన పెద్ద పెద్ద హెడ్డింగ్స్ వస్తాయి కదా అండి, దాన్ని థంబ్నెయిల్ అంటారు. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను లాస్ట్ వీడియోలో. ఇప్పుడు దాన్ని ఎలా వీడియోకి ఎలా యాడ్ చేయాలి యూట్యూబ్లో, ఫోన్ ద్వారా ఆ థంబ్నెయిల్ అనేది వీడియోకి ఎలా యాడ్ చేయాలో అనేది ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నానండి. నేను యూట్యూబ్ ఓపెన్ చేశాక ఫస్ట్ మనం ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేయాలి. ప్లస్ సింబల్ ఉంది కదండి, అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే ఏదైనా ఒక వీడియో మనకు, నేను గ్యాలరీ నుంచి తీసుకుంటున్నాను, ఏదైనా అండి మీకు ఇష్టం వచ్చింది ఒక వీడియో అప్లోడ్ చేయండి. నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను నా గ్యాలరీ నుంచి ఒకటి. సో ప్రాసెస్ అవుతుంది అది. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇలా డీటెయిల్స్ వస్తాయండి. మనం క్రియేటెడ్ టైటిల్, మనకు నచ్చిన టైటిల్ ఇచ్చుకోవచ్చు, మీకు ఏది కావాలంటే అది. నెక్స్ట్ ఇక్కడ ప్రైవేట్ అని ఉంది. మనం చాలామంది పబ్లిక్ అని పెట్టేస్తే డైరెక్ట్గా అప్లోడ్ అయిపోతుందండి. సో ఫస్ట్ ప్రైవేట్లో ఉంచుకొని తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత పబ్లిక్ పెట్టేస్తే డైరెక్ట్గా అప్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది చూడండి, యువర్ వీడియోస్ కింద వన్ అప్లోడింగ్ అని వస్తుంది. సో ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది, కనిపిస్తుంది కదండి అక్కడ ప్రాసెసింగ్ హ్యాస్ స్టార్టెడ్ అని. సో ప్రాసెస్ అవుతుంది అది. నైంటీ 95% కంప్లీట్ అయింది. ఇప్పుడు అది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యా చూడండి, రెడీ టు వాచ్ అని ఉంది. రెడీ టు వాచ్ అని వచ్చింది కింద, దిస్ వీడియో ఈజ్ రెడీ టు బి వాచ్డ్. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మనము ప్లేస్టోర్కి వెళ్ళి వైటీ స్టూడియో అని ఉంటుంది, సో ఆ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేశాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనం రీఫ్రెష్ చేసేస్తే నేను పెట్టిన రీసెంట్ వీడియో వచ్చేసింది చూడండి. సో దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చేయాలి. డబుల్ క్లిక్ ఇవ్వగానే ఎడిట్ బటన్ ఉంటుంది పైన, ఆ ఎడిట్ని క్లిక్ చేయగానే, డబుల్ క్లిక్ చేయగానే కస్టమ్ థంబ్నెయిల్ అని ఉంటుంది. ఆ కస్టమ్ థంబ్నెయిల్ దగ్గర మనం ఆల్రెడీ ఏ థంబ్నెయిల్ అయితే మనం యూజ్ తీసుకున్నామో ఆ థంబ్నెయిల్ ఇక్కడ అప్లోడ్ చేయాలి ఆ కస్టమ్ థంబ్నెయిల్ అనే దగ్గర. ఇక్కడ ప్రైవేట్ ఉంది కదండి, ఈ ప్లేస్లో మనం పబ్లిక్ అని పెట్టేస్తే ఇలా మళ్ళీ యాడ్ డిస్క్రిప్షన్ అని హ్యాష్ ట్యాగ్స్ ఏమైనా ఉంటే మనం ట్యాగ్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అవి ఇవ్వడం. డిస్క్రిప్షన్ని యాడ్ చేస్తున్నాను నేను, ఇష్మాట్ రుత్విక్ అనేసి. తర్వాత కింద యాడ్ ట్యాగ్స్ అని ఉంది కదా అండి, అక్కడ మనకి ఏదైనా హ్యాష్ ట్యాగ్స్ ఏమైనా కావాలి అంటే హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసి మనం పైన ఏమి ఇచ్చామో యాడ్ డిస్క్రిప్షన్లో సేమ్ అది. ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా అలా ఇచ్చేసి ఇక్కడ మనం ఇందాక ప్రైవేట్ ఇచ్చే చేసేస్తే డైరెక్ట్గా అప్లోడ్ అయిపోతుందండి, ఇంకా అంతే, చాలా ఈజీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అక్కడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.